విద్యార్థులందరికీ శుభాభినందనలు. విద్యార్థులారా, అతి తక్కువ రోజుల్లోనే డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది. ఈ విషయం మీకందరికీ కూడా చాలా క్లారిటీ ఉందనే విషయం నాకు తెలుసు. అయితే ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేస్తే ఉద్యోగాన్ని సాధించడానికి అవకాశం ఉందా అనేటటువంటి సందేహంతో చాలా మంది అక్కడే ఉంటున్నారు. నాకు తెలిసి ఈ సందేహంతోనే చాలా మంది ఎక్కువ మంది ఉంటున్నారు. అసలు ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎక్కడి నుంచి ప్రారంభించాలి, ఎలా నువ్వు కంప్లీట్ చేసుకోవాలనేటువంటి అంశంతో చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ వీడియోలో అతి తక్కువ సమయంలోనే మీకు ఎన్ని గంటలు చదివితే మీరు ఉద్యోగాన్ని సాధించడానికి కావాల్సినటువంటి సిలబస్ ని పూర్తి చేయవచ్చు, మరి అన్ని గంటల్ని ఎలా మీరు డివైడ్ చేసుకోవాలి, ఏ సబ్జెక్టు ఎలా చదవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం మాట్లాడుకోబోతాం. దీంతో పాటు టెట్ జరిగిన తర్వాత డిఎస్సి ఉండడానికి అవకాశం ఉందా, అదే రకంగా టెట్ డిఎస్సి కలిపి టిఆర్టి నిర్వహించడానికి అవకాశం ఉందా అనేటువంటిది మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు ఇక్కడ మనం ఈ డిస్క్రిప్షన్ లో ఉండేటటువంటి తిరుపతి శ్రీ ప్రయత్నకు సంబంధించినటువంటి వాట్సాప్ లింక్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. ఏ సందేహాలు ఉన్నా కూడా అప్డేటెడ్ న్యూస్ అందులో ఇవ్వడం జరుగుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోని. విద్యార్థులారా, మీకు అందరికి తెలిసిందే దాదాపుగా 4-5 సంవత్సరాల తర్వాత మీకు నోటిఫికేషన్ గురించి పూర్తి సమాచారం అందుతూ ఉంది. ఇప్పుడే ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది, రేషనలైజేషన్ చేసింది, మళ్ళీ ఇంకొక విడత రేషనలైజేషన్ కూడా అడుగులు ముందుకు వేస్తుంది. మరి ఈ సందర్భంలో ఇంకా మనం ప్రారంభించకపోతే నిజంగా మనం సిలబస్ ని కంప్లీట్ చేసుకోగలమా, ఒక్కసారి ఆలోచించండి. అయితే చాలా మందికి ఒక డౌట్ ఉంది, ఒకవేళ ఇప్పుడు నుంచి నేను స్టార్ట్ చేస్తే కంప్లీట్ చేసుకోగలనా చేసుకోలేమంటే 100% మీరు కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అసలు టెట్ జరుగుతుందా, డిఎస్సి జరుగుతుందా, ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం ప్రస్తావిద్దాం. ఈ మధ్య కాలంలో మీరు గనక గమనిస్తే నిన్న సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం ఏం చెప్పిందంటే, డిఎడ్ పూర్తి చేసిన వారికి మాత్రమే ఎడ్జిటి అవకాశం ఇవ్వడానికి అడుగులు ముందుకు వేసి దానికి సంబంధించినటువంటి పూర్తి తీర్పును కూడా వెలువరించింది. ఈ సందర్భంలో రాష్ట్రాలన్నీ తమ విధి విధానాలను కూడా వీలైనంత త్వరగా ప్రకటిస్తాయి. అయితే బిఎడ్ వాళ్ళు కూడా ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. కావలసినటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కూడా ఉన్నాయి, దానికి ఎలా ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా నేను చర్చిస్తాను. అంతవరకు సమయం వృధా కాకుండా మీరు సైకాలజీ చదువుకోవచ్చు, విద్యా దృక్పథాలు చదువుకోవచ్చు, జీకే కరెంట్ అఫైర్స్ చదువుకోవచ్చు, మీ కంటెంట్ చదువుకోవచ్చు. మనం ఎడ్జిటి కూడా అప్ టు 10th క్లాస్ లెవెల్ లో చెప్పిస్తున్నాం కాబట్టి అద్భుతంగా మీరు చదువుకోవడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. మరి ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మనం ఉద్యోగాన్ని సాధించచ్చా, ఒకసారి గమనించండి. మీరు ఇంట్లో ప్రిపరేషన్ కావడానికి నా అంచనా ప్రకారం పూర్తిగా 1000 గంటలు మనం కేటాయించిన అవసరం ఉంటుంది. 1000 గంటలు అయితే మనం కేటాయించాలి. ఈ 1000 గంటల సమయాన్ని మనం కేటాయిస్తే ఒక రౌండ్ కంప్లీట్ గా 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు కొత్త టెక్స్ట్ బుక్లను, 9వ తరగతి ఈ సంవత్సరమే వచ్చింది కాబట్టి దాన్ని కూడా కలుపుకుంటాం కొత్త టెక్స్ట్ బుక్ రిలేటెడ్ గా ఉండేటటువంటి టాపిక్ ని 10వ తరగతి వరకు చదువుకుని మీరు అద్భుతంగా 1000 గంటలు గాని కేటాయించుకోగలిగితే ఒక్క పార్ట్ కూడా మిస్ కాకుండా సిలబస్ మనం పూర్తి చేసుకోవచ్చు. దీంట్లో ఏమి సందేహం పడాల్సిన అవసరమే లేదు. అయితే మీకుండేటటువంటి విధానాలతో మీరు ప్లాన్ చేస్తారు. నేనేం చేస్తున్నానంటే అదే ఇక్కడ ఆఫ్లైన్ లో మీరు ప్రిపరేషన్ కాని విధానాన్ని నేను చేసుకుంటున్నా. ఇక్కడ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఉంది, మీకు అందరికి తెలిసిందే. తిరుపతి శ్రీపట్నంలో అద్భుతమైనటువంటి స్టేట్ ఫ్యాకల్టీ చేత క్లాసులు నడిపిస్తాం. దాదాపుగా ఇప్పుడు నేను రోజుకి 8 నుంచి 9 గంటలు క్లాసెస్ పెడుతున్నా, రోజుకి 50 మార్కులు టెస్ట్ తో. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే 125 రోజులు ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనకు జరుగుతూ ఉంది ఇప్పటికే. 125 డేస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో ఈ అవకాశం రాష్ట్రంలో ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. వాళ్ళకి పెట్టేటటువంటి డైలీ టెస్ట్ కూడా మనం కానీ గమనించినట్లయితే రాష్ట్రంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఉండేటటువంటి టెస్టులను మనం పెడుతున్నాం. మీకు అందరికి తెలిసిందే ఇన్ని టెస్టులు రాష్ట్రంలో ఎవరో కూడా ప్రణాళికబద్ధంగా 50 మార్కులకు రోజుకు పెట్టి మార్కులు ర్యాంకులు వేసి మీకు ఇచ్చే అవకాశం చాలా తక్కువ, అసలు జరగడానికి కూడా చాలా తక్కువ. మరి ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ప్రణాళికబద్ధంగా మిమ్మల్ని తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా. అన్ని జిల్లాల నుంచి ఇక్కడ వచ్చి వల్పన వాళ్ళు చేస్తున్నారు. ఒకవేళ ఈ సదుపాయాన్ని మీరు ఉపయోగించుకోలేకపోతే అయితే నేను గ్యారంటీగా చెప్పగలను, 100 రోజుల సమయాన్ని నాకు కేటాయిస్తే 100% జాబ్ కూర్చేటట్టు చేస్తాను, 6 సార్లు మీ చేత చదివిస్తాను. ఇప్పుడు మనం ఇక మీరు గమనించినట్లయితే ఇక్కడ మనం చెప్పేటటువంటి నోట్స్ ను ఇక్కడికి రాలేని వాళ్లకు అందించాలనే ఉద్దేశంతో మన తిరుపతి శ్రీప్రజ్ఞ యాప్ లో 3-in-1 జంబో ప్యాక్ ను మనం స్టార్ట్ చేస్తాం. 3-in-1 జంబో ప్యాక్ అన్నాం డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటిది. ఈ ప్యాక్ లో అన్ని రకాలైనటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి ఆల్ వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ చేసి ఉండటం జరిగింది.
దీంతో పాటు 105 రోజులు ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో సిలబస్ మొత్తాన్ని ఏ వీడియో నుంచి ఎలా చదవాలి ఏ వీడియో ఎప్పుడు చదవాలి అది అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యేటట్లుగా సైకాలజీ పిఐఈ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ ట్రై మెథడ్ అన్ని కవర్ అయ్యేటట్టుగా 15 గ్రాండ్ టెస్టులుగా మనం డివైడ్ చేసి అందులోనే మనం నిర్వహిస్తున్నాం మిమ్మల్ని వీడియో చూసి ఈ పరీక్ష రాయండి వీడియో చూసి ఈ పరీక్ష రాయండి అని చెప్తున్నాం దీంతో పాటు సపోర్టివగా అద్భుతమైన కోర్స్ రాష్ట్రంలో ఎవరు కూడా ధైర్యం చేయలేని కోర్సు 120 రోజులతో కూడుకున్నటువంటి హోమ్ బ్లేస్డ్ మనం ఒక ప్రోగ్రామ్ ను స్టార్ట్ చేసుకున్నాం ఇక్కడ మనం ఏదైతే ఆన్లైన్ లో ఇవ్వాలనుకుంటున్నామో దాన్ని ఆన్లైన్ లోనే ఇవ్వడానికి మనం ఆఫ్లైన్ లో పరీక్షిస్తున్నాం ఇక్కడ చెప్పేటటువంటి నోట్స్ ను అట్లే మీకు అందిస్తున్నాం ఆ నోట్స్ ని పిడిఎఫ్ రూపంలో మార్చి మన యాప్ లో ఇప్పటికి 120 డేస్ ప్లాన్ అన్నాం ఎందుకంటే ఇక్కడ మనం డిజైన్ చేసాం 8 గంటల ఎక్కడ మీరు చదివితే 120 రోజుల్లో దాన్ని కంప్లీట్ చేద్దాం డిజైన్ చేసాం ఇప్పటికే మనకి ఇంకా ఈ 120 తో పాటు ఇంకో 15 రోజులు పెరిగేటట్టే ఉంది అంటే దాదాపుగా 135-140 డేస్ అంటే వరకు వచ్చేటట్టు ఉంది మీకు 120 డేస్ కి 120 పిడిఎఫ్ లో అప్లోడ్ చేస్తాం దానికి ప్రతి రోజు 50 మార్కులకు డైలీ టెస్ట్ పెడతాం ప్రతి వారానికి కలిపి 150 మార్కులకు గ్రాండ్ టెస్ట్ పెడతాం ఇక్కడ ఉండేటటువంటి ఈ కోర్సు 3-in-1 జంబో ప్యాక్ 2000 రూపాయలు 2000 రూపాయస్ అదే రకంగా ఇక్కడ ఉండేటటువంటి ఈ 120 డేస్ ప్లాన్ కూడా మనం తీసుకుంటే ఇది కూడా మీకు 2000 రూపాయస్ కందిస్తున్నాం అయితే స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా 13వ తారీఖు మీకు 1299 రూపాయలు కందిస్తున్నాం ఏ కోర్స్ అయినా తీసుకోవచ్చు ఈ కోర్స్ అయినా సరే ఈ కోర్స్ అయినా సరే కేవలం 1299 కి ఇస్తున్నాం 14వ తారీఖు మీకు 1499 రూపాయలు ఇస్తున్నాం ఆ తర్వాత 15వ తారీఖు నుంచి దీని మనం రేట్ పెంచే ప్రయత్నం చేస్తున్నాం అసలు రేట్ 2000 రూపాయలు వచ్చేటట్లుగా మనం ప్లాన్ చేస్తున్నాం ఇక్కడ మీరు గాని గమనించినట్లయితే ఈ అవకాశం ఎందుకు కల్పిస్తున్నాం అంటే రాష్ట్రంలో ఎవరు కూడా ఇంత ప్రణాళికాబద్ధంగా మీకు ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవ్వడానికి కావాల్సినటువంటి పరిస్థితి కల్పించబడలేదు అయినా మనం ఏం చేస్తున్నాం ఇక్కడే నోట్స్ ని అద్భుతంగా రాయించి దాన్ని మీకు పిడిఎఫ్ పెట్టి ప్రతిరోజు 50 మార్కులు డైలీ టెస్ట్ పెడుతున్నాం ఇక్కడ మనకు కొన్ని కాన్సెప్ట్లు ఉంటాయి సైకాలజీ పిఐఈ మ్యాథ్స్ అటువంటి కాన్సెప్ట్ ఇంగ్లీష్ ట్రై మెథడ్ వంటి కాన్సెప్ట్లు ఉంటాయి వాటిని చదివి అర్థం చేసుకోవడంలో ఇబ్బంది కలిగితే వెంటనే ఈ కోర్సులో వీడియోలో అబ్జర్వ్ చేస్తారు వెంటనే డౌట్ క్లారిఫై చేసుకుని ఇది మీరు కంప్లీట్ చేస్తారు ఈ కోర్స్ త్వరగా కంప్లీట్ చేస్తే 105 డేస్ రివిజన్ టెస్ట్ కూడా వెళ్ళిపోతారు అది చాలా అద్భుతంగా మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పుడు మీరు వెయిటేజ్ మీరు చేసుకోవాలి నేను ఏమంటానంటే 10 రోజులు మీరు ప్రిపేర్ అయితే మీకు దాదాపుగా 100 రోజుల సమయం అవసరం అవుతుంది అదే 10 గంటలు పర్ డే మీరు ప్రిపేర్ అయితే 8 గంటలు గాని మీరు గాని రోజు కేటాయించుకుంటే 125 రోజులు మీకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అవసరం అవుతుంది మరి ఇప్పటి నుంచి మీరు ప్లాన్ చేస్తే 125 రోజులు లేవా అంటే ఉంది అద్భుతంగా ఉంది మరి ఉపయోగించుకోవడమే తరువాయి మరి ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి పుస్తకాలు తీయండి ఏమి ఇబ్బంది పడద్దండి అప్డేటెడ్ నోట్స్ మన దగ్గర ఉంది మనం డేట్లతో సహాయిస్తున్నాం అక్కడ మనం ఇది కూడా ఇస్తున్నాం అంటే ఏ రోజు చదవాలి ఏ పరీక్ష రాయాలని ఇస్తున్నాం ఆల్రెడీ ఇప్పుడే అప్లోడ్ అయింది ఒకసారి ప్రయత్నం చేయండి మొదటగా మనకు టెట్ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది గమనించండి ఎందుకంటే ఎన్సిటిఏ ఇచ్చినటువంటి గెజెట్ ని సుప్రీం కోర్టు కొట్టేసింది కదా 2018 ఇచ్చినటువంటి గెజెట్ ని 2021 నుంచి విచారించి ఇప్పుడు 2023 11వ తారీఖున దాన్ని కొట్టడం జరిగింది కదా మరి ఈ సందర్భంలో స్కూల్ అసిస్టెంట్లకు బీఎడ్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి బీఎడ్ వాళ్లకు ఆ ఛాన్సెస్ ఉంటది కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు మనం టెట్ 2 నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి టెట్ 2 నిర్వహిస్తారు టెట్ 1 నిర్వహిస్తారు టెట్ పెట్టిన తర్వాతనే మనం డిఎస్సికి వెళ్తారు కాబట్టి ఈ సమయం నీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినా కూడా సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ మెథడాలజీ మీ కంటెంట్ పైన ఫోకస్ చేయండి ఆ కంటెంట్ లోనే మీరు ఎక్కువ మార్కులు పొందొచ్చు టెట్లో ఆ తర్వాత డిఎస్సికి వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంటుంది మిత్రులారా ఎక్కడ కూడా డైవర్ట్ కావాల్సిన అవసరం లేదు ఈ ప్లాన్ ను ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మీకు ఇచ్చేటువంటి ఆఫర్ ని అద్భుతంగా ఉపయోగించుకోండి 100% జాబ్కొట్టండి డిఎస్ వరకు మీ వెన్నంటే ఉండి మీకు కావాల్సినటువంటి అన్ని రకాలైన గైడెన్స్ ప్రోగ్రామ్ అందిస్తూ మీకు వచ్చే ప్రతి డౌట్ ని తీర్చడానికి మనం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్.